నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా, ఈ జిల్లాలో ఇద్దరు నాన్నలున్నారు, ఇద్దరు కూడా మంత్రులుగా నిలబెట్టారు, ఒకడు బూతుల నాని ఒకడు నీతుల నాని. ఇద్దరిని గురించి మీరు చూశారు, ఇక్కడున్నాడు ఈ నీతుల నాని, మాట్లాడితే చెప్పు తీసుకొని రెండు చెప్పులు తీసుకొని కథల కథలుగా చూపిస్తా ఉంటాడు. నేను అడుగుతున్నా నీతుల నాని, నీకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికని అడుగుతున్నా, నన్ను తిట్టడానికని అడుగుతున్నా. ఈరోజు మా బాలశౌరి నిన్ను తిట్టలేడా అని అడుగుతున్నా, మా నాయకులు తిట్టలేరా అని అడుగుతున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సైకోను తయారు చేసి మమ్మల్ని అందరినీ మానసికంగా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాడు, కానీ మేము బుల్లెట్లకే భయపడిన వాళ్ళ వీళ్ళకి భయపడతామా తమ్ముళ్ళు అని మీకు అందరికీ చెప్పేస్తున్నా. ఈరోజు ఇక్కడ వారాహి నుంచి అడుగుతున్నా ఈ యొక్క నీతుల నానిని, అయ్యా ప్రతిరోజు నువ్వు మాట్లాడతావు, నేను ఒకటే నిన్ను సవాల్ విసురుతున్నా, ఈ బందర్కి ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా నీతుల నాని అని సవాల్ విసురుతున్నా. ఉందా తమ్ముళ్ళు, ఉందా తమ్ముళ్ళు, ఉందా మా ఆడబిడ్డలు, ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడే పరిస్థితికి వచ్చారు, కానీ ఎన్ని నిధులు తెచ్చావంటే సమాధానం చెప్పడు, ఎంత అభివృద్ధి చేశామంటే సమాధానం చెప్పడు, కానీ ఎక్కడ చూసినా ముడుపులు మాత్రం, ప్లానింగ్ లో లేఅవుట్లు ఇవ్వాలన్నా అవినీతి ఉందా లేదా ముడుపులు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే బందర్ లో బైపాస్ రోడ్లో నితీష్ అనే వ్యక్తి 150 కోట్లతో మాల్ కడితే మల్టీపర్పస్ నిర్మాణం చేసి ఎన్ఓసి ఇవ్వకుండా అడ్డం పడింది ఈ నీతుల నాని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మిత్రుడి గారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మెమోరియల్ కట్టాలంటే ఎన్ఓసి ఇవ్వకుండా అడ్డం పడ్డారు. నేను చెప్తున్నా మొదటి రోజునే ఎన్ఓసి ఇస్తాం, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మెమోరియల్ కడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క ఎక్కడ చూసినా కబ్జాలకు అడ్డు లేదు, తమ్మనవారి సత్రానికి 1000 గజాలుంటే ఎవడు కబ్జా చేశాడు తమ్ముళ్ళోని అడుగుతున్నా. ఇంకో పక్కన రంగనాయక స్వామి గుడిని గుడిలో ఉండే లింగాన్ని కూడా మింగేసి నీతులు చెప్తాడు ఈ నాని. ఇది కాకుండా ఇంకో పక్క ఈయన ఇప్పుడే బాలశౌరి గారు ఒక మాట అన్నారు, ఈయన మళ్ళా గెలిపించదని, ఆయన గెలవడు ఇప్పుడు, ఆయన పోయాడు, బుల్లి కిట్టు వచ్చాడు ఇప్పుడు. తమ్ముళ్ళు నీతులు నానిపోయి ఎవరొచ్చారు, దానికంటే కూడా ఒకసారి చూస్తే పెద్ద సైకో జగన్ రెడ్డి తిరుగుతున్నాడు, అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు, పిల్ల సైకో ఇక్కడ కిట్టు ఒకటి తయారయ్యాడు.